మనుషుల్లో పెరుగుతున్న ఒత్తిడితోనే గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయని ప్రముఖ వైద్య నిపుణుడు గోపినాథ్ తెలిపారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశంలోనే గుండెపోటు మరణాలు ఎక్కువ అంటున్నారు. మరోవైపు కోవిడ్ టీకా వేయించుకున్న వారిలో రక్తం గడ్డకట్టుకుపోయే అవకాశాలు ఉన్నాయని, తద్వారా గుండెపోట్లు వస్తున్నట్టుగా తెలిపారు. రోజు రోజుకు పెరుగుతున్న గుండెపోటు మరణాలపై డాక్టర్ గోపినాథ్తో మా ప్రతినిధి యాకేష్ ఫేస్ టు ఫేస్. సంభవించడానికి కారణం ఏంటి, యువకుల్లో కూడా ఈ గుండెపోటు రావడానికి కారణాలు ఏంటి అనే అంశాలకు సంబంధించి ప్రముఖ వైద్య నిపుణుడు, గుండె వైద్య నిపుణుడు డాక్టర్ గోపినాథ్ గారు మనతో ఉన్నారు. సార్, మనం చూస్తున్నాము చాలా చిన్నపిల్లల నుంచి కూడా మధ్య వయసు నుంచి ఎక్కువగా కూడా గుండెపోటు వచ్చి సడన్గా చనిపోతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఎందుకు ఈ గుండెపోటు మరణాలు ఇప్పుడు సంభవిస్తున్నాయి అనుకోవచ్చు? నేనే చూసిన అనుభవంలోనే 19 సంవత్సరాల వయసు నుంచి కూడా 20, 25, 30, 40 ఈ సంవత్సరాలు ఈ చిన్న వయసులో భారతదేశంలో గుండెపోట్లు ఎక్కువ ఉన్నాయి. జపాన్తో పోలిస్తే 7 రెట్లు ఎక్కువ భారతదేశంలో గుండెపోట్లు ఉన్నాయి. చైనా వాళ్ళతో పోలిస్తే 6.5 రెట్లు ఎక్కువ ఉన్నది. అమెరికా వాళ్ళతో పోలిస్తే 4.5 రెట్లు ఎక్కువ ఉన్నది భారతదేశంలో. దీన్నే మెడికల్ లాంగ్వేజ్లో ఏషియన్ ఇండియన్స్లో హార్ట్ అటాక్ రేటు ఎక్కువ అని చెప్పేసి రీసెర్చ్ చాలా జరిగినాయి. 30 సంవత్సరాల బట్టి రీసెర్చ్ జరుగుతుంది. కానీ ఇంతవరకు ఇండియాలో ఉన్నటువంటి హార్ట్ అటాక్ రేట్లు చిన్న వయసులో రావటానికను ఎక్కువ మొత్తంలో రావడం, ఇన్ని ఎక్కువ రేట్లు రావడానికి ప్రక్క దేశాల కన్నా ఎక్కువగా ఉండటానికి కారణం ఏమిటనేది ఇంతవరకు ఇదమిద్దంగా సైంటిఫిక్గా ప్రూవ్ చేయలేదు. కానీ వాస్తవం ఏమిటంటే జపాన్ వాళ్ళతో పోలిస్తే 7 రెట్లు, తర్వాత చైనా వాళ్ళతో పోలిస్తే 6.5 రెట్లు, అమెరికా వాళ్ళతో పోలిస్తే 4.5 రెట్లు ఎందుకున్నది అనే విషయానికి వస్తే, ఇండియన్ సొసైటీలోనే దీని ఆలోచన విధానంలోనే ఇండియన్ సొసైటీలో మెంటల్ స్ట్రెస్ ఎక్కువ. ఈ మెంటల్ స్ట్రెస్కి అనేక కారణాలు ఉన్నాయి. మీరు ఏ ఉద్యోగస్తులను చూడండి, అది పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోండి, లేకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకోండి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తీసుకోండి, ఈ మధ్యన డాక్టర్స్ వయసు తగ్గుతుంది. మామూలు ప్రజల యొక్క జనాభా యొక్క మామూలు జనాభాలో ఉన్నటువంటి లైఫ్ స్పాన్ 67 సంవత్సరాలు, 68 సంవత్సరాలు ఉంటే డాక్టర్స్ వయసు 59 సంవత్సరాలకి ఉంటుంది. వీటన్నిటికీ ప్రధాన కారణం మేమనుకుంటుంది మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నది. ఈ దీంతో పాటు ఇవాళ మనం ఖమ్మంలో కూడా చూసుకున్నాం, 2 గుండెపోటు మరణాలు చోటు చేసుకున్నాయి. గాయకుడు సాయి చంద్ కూడా గుండెపోటు వచ్చి చనిపోయినటువంటి సందర్భం. ఇట్లా అంటే వయసుతో సంబంధం లేకుండా చనిపోతున్నారు, శారీరకంగా కూడా బలంగా ఉంటున్నారు, జిమ్కి వెళ్ళి వచ్చి కూడా చనిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంత ఫిట్గా ఉన్నా కూడా ఎందుకు సంభవిస్తున్నాయి అనుకోవచ్చు సార్? ఈరోజు ఇక్కడ జరిగినటువంటి 25 సంవత్సరాల యువకుడికి గుండెపోటు రావడంలో నేను అనుకోవటం ఏంటంటే 2 కారణాలున్నాయి ఇందులో. ఒకటి, ఈ అబ్బాయి ఇంతకుముందు ఎప్పుడు కూడా గుండె స్కానింగ్ తీసుకొని ఉండడు, ఈసీజీ తీసుకొని ఉండడు. అందుకనే ఇది గుండెపోట, ఎందుకంటే హాస్పిటల్కి వచ్చి ఈసీజీ తీసే టైం కూడా లేదని చెప్పారు. అంటే చనిపోయిన తర్వాత సడన్గా వచ్చేది గుండెపోట అనుకుంటారు జనరల్గా, 90% అది జరుగుద్ది. కానీ గుండెపోటు కాకుండా ఇంకొక కండిషన్ ఉంది, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అని, అది యువకుల్లో ఉంటుంది. ముఖ్యంగా ఈ ఇది స్పోర్ట్స్కి వెళ్ళే వాళ్ళల్లో ఎక్కువ ఉంటుంది, జిమ్ చేసే వాళ్ళల్లో, స్పోర్ట్స్కి వెళ్ళే వాళ్ళలో కనిపిస్తుంది. కాబట్టి సడన్ డెత్ రావడం అనే కారణం అది అబ్బాయిలో గుండెపోటు రావచ్చు, లేకపోతే హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి వల్ల కూడా రావడానికి అవకాశం ఉంది. కానీ ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఉన్నటువంటి గుండెపోట్ల గురించి చర్చ జరుగుతున్నప్పుడు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్లో కూడా దీనికి ప్రధానమైన కారణము సైంటిఫిక్గా ప్రూవ్ కాలేదు. అలవాట్లు అంటారా, లేక స్మోకింగ్ అంటారా, డ్రింకింగ్ అంటారా, ఇవి కాకుండా ఇంకా 2 కారణాలు ఉన్నాయి. అవి ఏంటంటే బీపీ ఎక్కువ ఉండటం, 2వది షుగర్ ఎక్కువ ఉండటం. ఇండియన్ పాపులేషన్లో ఇది యాక్చువల్గా ప్రపంచానికి క్యాపిటల్ ఇండియా, ఇది డయాబెటీస్కి. కాబట్టి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్తో పాటు అన్నిటికన్నా ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టరు నా ఉద్దేశంలో, నా ఎక్స్పీరియన్స్ ఈ 40 ఇయర్స్లో నాకు అనిపించేది, మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నది ఇండియన్స్లలో. ఇండియన్స్లలో వచ్చిన యువకుల్లో ఉన్నటువంటి నిరుద్యోగిత, యువకుల్లో ఉండేటువంటి మెంటల్ స్ట్రెస్, సరైన ఉద్యోగం లేకపోవటం,
ఇవన్నీ కూడా కారణాలే. ఇండియన్ ఇంకోటి సార్, అంటే ప్రధానంగా కోవిడ్ కు తర్వాతకి ఎక్కువగా కూడా గుండెపోటు మరణాలు జరుగుతున్నాయి అనేది కొంత అంచనాగా ఉన్నది. అంటే కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్లనే గుండెపోటు మరణాలు జరుగుతున్నాయి అనేది చాలా ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భం. దీనిపై మీరే యాక్చువల్గా కోవిడ్ వ్యాక్సిన్ అనేది చాలా తొందరపాటు చర్యతోటి వ్యాక్సిన్ తయారు చేసి టెస్ట్ కూడా చేయకుండా ప్రజల మీద ప్రయోగం చేశారు. ఆ విధంగా ఒకటైతే, రెండోది ఈ కొవ్వొత్తులు వెలిగించండి, శబ్దాలు చేయండి, లేకపోతే గోమూత్రం తాగండి, ఆవు పేడ పూసుకోండి అనేటువంటి యదోవేశాలు ఉన్నాయి చూడండి, రాజకీయ నాయకులు చెప్పింది. వీటి వల్ల కూడా మరణాల సంఖ్య ఎక్కువ ఉన్నది. వీటన్నిటితో పాటు కోవిడ్ వైరస్ వల్ల గుండె రక్తనాళాలలో రక్తము గడ్డగట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ట్రీట్మెంట్ సరిగా ఇవ్వకపోగా, వ్యాక్సిన్ సరైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేయకుండా ప్రజల మీదనే హ్యూమన్ ఎక్స్పెరిమెంట్ చేశారు కాబట్టి వాటి వల్ల కూడా నష్టాలు జరిగినాయి, ఇందులో డౌట్ ఏం లేదు. ఇంకోటి సార్, రిఫైండ్ ఆయిల్లకు సంబంధించి ఇవి ఎక్కువగా తినడం వల్ల కూడా గుండెపోట్లు వస్తున్నాయి, తద్వారా వెంటనే చనిపోతున్నట్టు సందర్భాలు ఉంటున్నాయి అంటున్నారు. రిఫైండ్ ఆయిల్ వల్ల వచ్చే అవకాశం ఉందా సార్? బోగస్ న్యూస్ ఇవి. మొన్న ఈ మధ్యన ఒక వీడియో చూసాను, నా ఫ్రెండే చేశాడు, రిఫైండ్ ఆయిల్ వాడినందువల్ల ఎట్లా వస్తున్నాయి, ఇదంతా బోగస్. పతంజలి మెడిసిన్స్ ఉన్నాయి చూడండి, ఆ టైప్ ఇది, ఇది వాస్తవం కాదు. ఆయిల్స్ ఎక్కువ తినకూడదు అనేది వాస్తవమే కానీ రిఫైండ్ ఆయిలా ఇంకొక ఆయిలా ఇంకొక ఇది, తర్వాత గానుగుల తీసిన ఆయిల్ వల్ల ఇది నష్టం ఏదో జరుగుతుంది, ఇవన్నీ కూడా బోగస్ న్యూస్. అంటే ఏం చేస్తే సార్, ఇప్పుడు సడన్గా హార్ట్ స్ట్రోక్ వస్తుంది, కనీసం హాస్పిటల్ కూడా తీసుకువెళ్ళే టైం ఉండలేదు, వెంటనే చనిపోతున్నటువంటి సందర్భాలు ఉంటున్నాయి, ఎట్లా దీన్ని నివారించాలంటే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే గుండెపోటు మరణాలను తగ్గించుకునే అవకాశం ఉంటుంది? నివారణ ఉపాయాల్లో మొట్టమొదటిది మీ అలవాటు తగ్గించాలి, రెండోది మీ మెంటల్ స్ట్రెస్ తగ్గించాలి. ఏదో వాడు బాగుపడ్డాడు కాబట్టి నేను వాడికన్నా ఎక్కువ బాగుపడాలనేటువంటి ఆ కక్కుర్తి ఉండకూడదు. మూడవది ఏమిటంటే, 25 సంవత్సరాలు దాటినటువంటి ఇండియన్ ప్రతి యువకుడు ప్రతి సంవత్సరం పరీక్షలు చేయించుకోవాలి. ఏ పరీక్షలు చేయించాలి? గుండెకు సంబంధించినవి, కిడ్నీకి సంబంధించిన పరీక్షలు చేయించాలి. అవి చేపిస్తే ప్రతి సంవత్సరం మనకి వివరం తెలుస్తుంది ఏం జరుగుతుంది అనేది. కేవలం ఈసీజీ తీసుకుంటే సరిపోదు, ఈసీజీ నార్మల్ ఉంటే గుండె జబ్బు లేనట్టు లెక్క, ఈసీజీ అబ్నార్మాలిటీ ఉంటే గుండె జబ్బు ఉన్నట్టు లెక్క, కానీ ఈసీజీ నార్మల్ ఉంటే, నార్మల్ ఉన్నది కాబట్టి గుండె జబ్బు లేదనేటువంటి గ్యారంటీ ఏం లేదు. కాబట్టి ప్రతి సంవత్సరం 25 సంవత్సరాలు దాటినటువంటి యువకులు, 30 సంవత్సరాలు దాటినటువంటి యువతులు, అంటే మగవాళ్ళు 25 సంవత్సరాలు దాటిన వాళ్ళు, ఆడవాళ్ళు 30 సంవత్సరాలు దాటిన ఇండియన్స్, ప్రతి ఇండియన్ కూడా ప్రతి సంవత్సరం పరీక్షలు చేయించుకుంటే ఇవి తేలుతాయి. ఇవన్నీ కూడా ప్రివెంటబుల్ డిసీజెస్, నివారించదగినటువంటి జబ్బులు ఇది, గుండె జబ్బు, హార్ట్అటాక్ అనేది. మీరు చాలా కాలం పాటు గుండె వైద్య నిపుణుడిగా కొనసాగుతున్నారు, ఎక్కువగా కూడా గుండె సమస్యలు ఎట్లా వస్తున్నారు మీ దగ్గరికి, ఏ విధమైన రకమైనటువంటి ఇబ్బందులతో వస్తున్నారు? ఇక్కడ ప్రధానంగా ఏంటంటే, గుండె జబ్బుకున్న గ్యాసెస్ అనేటువంటి ఎసిడిటీకి డిఫరెన్స్ తెలుసుకునేటటువంటి పాపులేషన్ ఎక్కువ ఉన్నది. 90% పీపుల్ హార్ట్అటాక్ వాళ్ళు మాకు గ్యాస్ వచ్చింది అనే పద్ధతిలో మాట్లాడుకుంటున్నారు. గ్యాస్ వచ్చింది కాబట్టి ఇదేం కాదులే అని చెప్పేసి ఒక ఆర్ఎంపి దగ్గర పోవటము, లేవంటి డాక్టర్ దగ్గర పోవటము, ఒకటో రెండు ట్యాబ్లెట్స్ వేసుకోవటం. గుండె జబ్బు కంటిన్యూస్గా ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. కేవలం ఛాతి మీద వస్తేనే గుండె జబ్బు అనుకోకూడదు. దీనికి బదులుగా నివారణ ఉపాయం ఏంటంటే, మొట్టమొదటి నీ అలవాట్లు మానాలి. ఈరోజు తెలంగాణలో 46,000 కోట్ల రూపాయల మద్యం తాగారు వీళ్ళంతా కూడా యువకులే ఎక్కువగా. ఈ రాజకీయ నాయకులు దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు, ఆ బంధు ఈ బంధు అని చెప్పేసి వాళ్ళకి ఒక 50% ఇస్తున్నారు, కానీ మొత్తం 100% గుంజుతున్నారు. మొదట దీనికి అలవాట్లకు బలి కాకుండా ఉండాలి యువకులు. రెండోది, ప్రతి సంవత్సరం కూడా పరీక్షలు చేయించుకోవాలి. ఆ ఎంత అవుతుంది? ఆఫ్టర్ ఆల్ అయితే కూడా 3-4 వేలు అవుతుంది, వీళ్ళు ఒకరోజు సిట్టింగ్లో కూర్చున్నంత ఖర్చు కూడా కాదు. అది చేయాల్సిన అవసరం. అంటే ప్రధానంగా ప్రజలు ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని చెప్తారు. ప్రజల ఆహారపు అలవాట్లు మార్చుకోవాలా, షుగరు బీపీ ఉన్న వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత ఎక్కువగా ఆతృత పడద్దు, సంపాదన మీద ఆతృత ఉండొద్దు. నో డౌట్, 29
కోట్ల యువకులు యువతి యువకులు ఉద్యోగాలు లేక అల్లాడుతున్న విషయం కనిపిస్తూనే ఉంది. ఈ దేశం మొత్తం కూడా అడగంటిపోతుంది. కోవిడ్ టైంలోనే అంటే జనం ఇంకోటి సార్ ఆహార పదార్థాలు అని చెప్తున్నారు, కానీ ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే గుండెపోటుకు కొంచెం దూరంగా ఉండే అవకాశం ఉంటుంది? ఆహార పదార్థాలు అంటే జనరల్గా ఏమిటంటే మాంసం తినకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు కాదు, మీరు లిమిట్గా తినండి. ఏదైనా కూడా లిమిట్ ఉండాలి. ఆ లిమిట్ ప్రకారం ఉండి తర్వాత బిర్యానీలు బయట ఫుడ్స్ ఉన్నాయి, జంక్ ఫుడ్స్ ఉన్నాయి, ఇవి అలవాటు చేయొద్దు పిల్లలకి. మొదటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు అలవాటు చేయకూడదు. తర్వాత వెయిట్ పెరుగుతున్నారు, ముఖ్యంగా మిడిల్ క్లాసు రిచ్ క్లాసులలో పిల్లలు వెయిట్ పెరుగుతున్నారు, అవి కంట్రోల్ చేయాలి. ఈ జంక్ ఫుడ్స్ పోవద్దు, ఎక్కువగా ఆయిల్ వాడద్దు, ఏ ఆయిల్ కూడా ఐడియల్ ఆయిల్ కాదు. మొత్తానికి ఈ గుండెపోటు మరణాలు రావడానికి స్ట్రెస్, ఇతర ఆహార పదార్థాలే ప్రధాన కారణంగా కూడా డాక్టర్ గోపినాథ్ చెప్తున్నటువంటి సందర్భం. ప్రధానంగా ప్రజలు కూడా వీటిని గుర్తుంచుకొని కొన్ని అలవాట్లను అయితే మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అప్పుడే గుండెపోటు మరణాలను మనం తక్కువ చేసుకునే అవకాశం ఉంటుంది. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్.